చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి 57వ పుట్టినరోజు వేడుకల్ని వికారాబాద్లో ఘనంగా జరిగాయి. గౌలికర్ ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ ఫంక్షన్లో ఆయన అభిమానులు కేక్లు కట్ చేసి సందడి చేశారు. గజమాలలతో ఎంపీని సన్మానించారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య బర్త్డే జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆయన చెప్పారు. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కొండ వివరించారు. చేవెళ్లలో సోయా పాల ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించామని, రైతులు ఈసారి పత్తికి బదులు సోయా సాగు చేయాలని సూచించారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాఠశాలలో మౌలిక వస్తువులు కల్పిస్తున్నామని ఎంపీ చెప్పారు. సోయాబీన్ పాలు ఉత్పత్తి చేస్తే చాలా మంచిది, ఎందుకంటే సోయాబీన్ చైనాలో చాలా మంది ఆ ఒలింపిక్ మెడల్స్ వస్తాయి, జంపింగ్ లా, రన్నింగ్ లా, స్విమ్మింగ్ లా, అన్ని స్పోర్ట్స్ లా ఆడ పొద్దుగాల సాయంత్రం రాత్రి సోయాబీన్ తింటారు. అమెరికాల మనకంటే పదింతలు ఎక్కువ సోయాబీన్ తింటారు. మా చిన్న వాళ్ళ మినిసోటా రాష్ట్రంలో ఉంటే అన్ని వేలాది ఎకరాల సోయాబీన్ ఉండేది అమెరికాలో. జర్మనీ, జపాన్ లో కూడా అంత సోయాబీనే. ఈ అన్ని దేశాలలో టాప్ స్పోర్ట్స్ మెన్ ఉంటారు, ఒలింపిక్స్ గెలిచే స్పోర్ట్స్ మెన్, వాళ్ళు సోయాబీన్ తింటారు. సోయాబీన్ ప్రోటీన్, విటమిన్లు మన భారత